కళలు రావడము అనేది ఎంతో సాధారణం అందులోనూ కళలంటే ఇష్టపడని వాళ్ళు ఉండారంటే అధిశ వ్యక్తి కాదేమో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ కాల్పనిక ప్రపంచంలో మనం ఎవ్వరమో విహరిస్తున్నట్లు కళలు వస్తూ ఉంటాయి అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో వచ్చే కళలు నిజమవుతాయని చెబుతున్నారు అయితే కలలో కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి అయితే ధనవంతులు కాబోతున్నాము అనుకునే వాళ్ళకి కొన్ని సంకేతాలు తారసపడతాయి ఇక ఆ సంకేతాలు కనుక ఇవి వాళ్లకు కనిపిస్తే నిస్సంకోచంగా వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు ఇక అలా కనిపించే ఐదు సంకేతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి కనుక వస్తే మీ ఇంట్లోకి డబ్బే డబ్బు సాధారణంగా చాలామంది ఉదయాన్నే నిద్రలేవ్వగానే కళ్ళు తెరిచి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు వారికి కొబ్బరికాయ కానీ తెల్లని పక్షి కానీ కనిపిస్తే అదృష్టవంతులు త్వరలోనే ఆ వ్యక్తికి ధనం వచ్చి చేరుతుందని కోటీశ్వరులు అవుతారని అర్థం ఇక అంతేకాకుండా చాలా మంది ఆవును గోమాతగా కామధేనువుగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేయడం దండం పెట్టుకోవడం ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆవు లక్ష్మీదేవి స్వరూపం మరి మీ ఇంటికి దగ్గరలో ఎక్కడి నుంచో ఒక ఆవు గనుక వస్తే దాన్ని తరిమి వేయకండి ఎక్కడి నుంచో ఆవు వచ్చి మీ ఇంటి దగ్గరలో గడ్డి మేస్తూ ఉంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనే అర్థం అంటే మీరు ధనవంతులు కావడానికి ముందు వచ్చే సంకేతం అని గుర్తించాలి అలా కనుక జరిగితే మీరు కోటీశ్వర్లు అయినట్లే ఇక కొంతమందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి అలా పాములు కనిపించగానే వెంటనే ఉలిక్కిపడి నిద్రలేస్తారు అంతేకాదు ఏంటి ఎలాంటి కళ వచ్చిందే అని ఎంతో బాధపడుతూ ఉంటారు పైగా అలాంటి కళలు వస్తే కనుక ఏదైనా అరిష్టమా అని దానికి ఏమైనా పరిహారాలు చేయాలా అని ఆలోచనలో ఉండి తెగ బాధపడుతూ ఉంటారు కానీ మీ కళలో కనుక పసుపు వర్ణంలోని పాము కానీ తెల్ల వర్ణంలో పాము కనిపిస్తే భయపడకండి అది అంత శుభ సూచకం అంటే మీరు కోటీశ్వరులు అవుతున్నారని డబ్బు వచ్చు పడుతుంది అనేది తెలియజేసే సంకేతం అలాగే కొంతమంది ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు మంచి శకునం చూసుకుని ఉంటారు అందుకే వాళ్ళు బయటకు వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళకు చెప్పి బయట ఎలా ఉందో చూసి రండి అని అంటూ ఉంటారు అలా బయటకు బయలుదేరే ముందు మంచి చెడు చూసుకుని బయలుదేరుతూ ఉంటారు అలా జరిగినప్పుడు మీకు గనుక కుడి భాగం వైపు నుంచి కోతి కానీ పాపు కానీ పక్షులు వంటివి ఏవైనా వెళితే భయపడకండి అలా గనుక జరిగితే దానికి సంకేతం మీరు త్వరలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు అని తెలియజేసే సంకేతం అలాగే కొంతమంది కలలోకి సముద్రాలు పారే సెలయేర్లు నదులు వంటివి వస్తూ ఉంటాయి అలా వస్తే దాని అర్థం ఏంటి అంటే అదృష్టం పట్టబోతుంది కోటీశ్వరులు అవ్వబోతున్నారు అని అర్థం మరి ఈ ఐదు సంకేతాలలో ఏదో ఒకటి మీకు కనుక తారసపడితే ఆ సిరిలు తల్లి లక్ష్మి అమ్మవారు పంపిస్తున్న సంకేతంగా భావించండి ఆ తల్లిని నిస్సంకోచంగా మీ ఇంట్లోకి ఆహ్వానించండి సిరి సంపదలు మీ ఇంట్లో వెల్లు విరుస్తాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ